వాక్య భాగంలో ఉంటున్నాను. అర్థం వాక్య ధ్యానం గురించి మన మధ్య ఉన్న షాలేం గారు వాక్యాన్ని అందిస్తారు. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ జాన్సన్ గారు, ప్రైజ్ లార్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా హగ్గై నాయకులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. మెతిశర గారికి, అలాగే మా గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా కమిటీ మెంబర్స్ అందరు కూడా, శ్రీ ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ గారు, రవి బాబు గారు, చంద్రరావు గారు, మరి ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా చాలా మంది హగ్గై సహోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు నా బాగా పరిచయం, అలాగే మిగతా ఎంపీ రావు గారు ఇప్పుడే ప్రార్థన చేశారు, ఎంవి రావు గారు, శైలజ గారు, మరి మా అందరికీ నా ప్రత్యేక శుభములు. నాగయ్య గారు బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. చాలా మంది వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినప్పటికీ హగ్గైలో మీ పేర్లు గ్రూప్ లో మీ పోస్ట్ చూసేటప్పుడు మీకోసం తెలుసుకుంటూ ఉంటాను. ఓకే, మరి టైం తక్కువ ఉంది కాబట్టి నేను బాకీ భాగంలోకి వెళ్తున్నాను. నమ్మదగిన నాలుగు మాటలు అనేవి బైబిల్ నుంచి నన్ను చాలా బలపరుస్తున్నాయి. ఎందుకంటే ఇందులోనే ఒక వాక్య భాగం ఉంటుంది, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ, నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నాను, నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఆయన నమ్మదగిన వాడు, అది ఎంత గుడ్ న్యూస్ అనిపిస్తుంది నాకు. ఈ ప్రపంచంలో నమ్మదగిన మనుషులు మనకెవరు దొరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొద్ది కాలం నమ్మదగిన వారుగా ఉన్నా ఏదో టైంలో వారు నమ్మదగిన వారుగా అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమీ లేదు కదా, మనుషుల చేతిలో ఏముంటుంది. పాపం వాళ్ళు నమ్మదగిన వారుగా ఉండాలనుకుంటారు, కానీ వారు సర్వశక్తిమంతులు కారు కదా, సర్వజ్ఞాన సంపూర్ణులు కారు కదా వాళ్ళు. కాబట్టి ఏదో స్థితి పరిస్థితిలో వాళ్ళు నమ్మదగిన వారుగా కాక మనం నమ్మదగిన వారుగా అయిపోవచ్చు. కానీ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మనకు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన మాటలు నమ్మదగిన వారు ఉన్నాయి. అంటే కళ్ళు మూసుకొని మనం వెళ్ళిపోవచ్చు అంతే. నమ్మదగిన మాటలు అంటే ఇంకా అక్కడ మనం ఏమి ఆలోచించక్కడ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. తీర్థ పత్రిక 3:7-8 చూడండి ఒకసారి. తీర్థ పత్రిక 3:7-8 నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మతగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతిని గురించి దృఢముగా చెప్పవాలని కోరుతున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయి, ప్రయోజనకరమైనవి అయి ఉన్నాయి. కనుక ఈ నమ్మదగిన మాటలు ఫస్ట్ పరిశుద్ధాత్మకు వచ్చిన మాట మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మను మన రక్షకుడైన క్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పుడు మనకు మొత్తం పిక్చర్ చూపిస్తున్నాడు. పరమ తండ్రిని చూపిస్తున్నాడు, పరమ తండ్రి కుమారుడు యేసుక్రీస్తును. యేసుక్రీస్తు కన్యక గర్భంలో జన్మించడం, ఆయన పరిశుద్ధుడిగా 33 సంవత్సరాలు జీవించడం, ఆయన మనందరి పాప శిక్షను తన శరీరం మీద మోసుకొని శిలువలో బలయాగం అయిపోవడం, ఆయన చనిపోవడం, తిరిగి బతకడం, ఆరోహణ అవడం, తిరిగి రాబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మన కళ్ళకు స్పష్టంగా చూపిస్తున్నాడు. కాబట్టే మనం నమ్ముతున్నాము. పరిశుద్ధాత్మ కార్యం లేకుండా మనం ఇందులో ఏ ఒక్క మాట కూడా నమ్మలేము. కనుక పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగినట్టుగా పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడింది. కనుక ఆ మాట నమ్మదగిన మాట. అయితే దీని వెనకది ఏంటంటే నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి అంటారు. మనం కేవలం ఈ భూమి మీద కొంతకాలం భక్తిగా జీవించి క్లోజ్ అయిపోతే మనం అసలు ఈ సేవ అంతా చేయక్కర్లేదు, అసలు ఈ ప్రయాసం మనకు అక్కర్లేదు. మనం నిత్య జీవితం కూర్చిన నిరీక్షణతో ఉన్నాం. ఇది కాదు, ఇది టెంపరీ, ఇది ఒక కళ, దీని తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. అసలు చదువు వేరే ఉంది, అసలు ఉద్యోగం వేరే ఉంది. కాబట్టి ఆ నిత్య జీవితం కోసం ఒక నిరీక్షణ కూడా పరిశుద్ధాత్ముడే మనకిచ్చాడు. కనుక ఆ నిరీక్షణకు మనం వారసులము అయ్యే ఆ మనసు పరిశుద్ధాత్ముడే మన పుట్టిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేసినా మనం నిత్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాం. ఈరోజు ఒక గంట సేపు ప్రోగ్రామ్ చేస్తున్నా, దీని ఎఫెక్ట్, దీని తాలూకా పర్యవసానం,
దీని తాలూకా ఆ అల్టిమేట్ రిజల్ట్ మనకు నిత్య జీవితంలో కనిపిస్తుంది ఖచ్చితంగా. కనుక నిత్య జీవితం కూర్చున్న నిరీక్షణతోనే మనం ఏ పైన చేస్తాం. ఎందుకంటే ఈ మాట నమ్మదగిన మాట, దీని వెనక ఇంకో మాట కూడా ఉంది. కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులకు చిదృఢంగా చెప్పమని కోరుచున్నాను. ఇవి మనుషులందరికీ మంచివి, ప్రయోజనకరమై. కనుక ఈరోజు మనం ఒక సత్క్రియ చేస్తున్నాం, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం, దేవుని సందరూ హెచ్చరించుకుంటున్నాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటున్నాం, ఒకరినొకరు బలపరుచుకుంటున్నాం, హగ్గయ్య దర్శనాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఒక సత్క్రియ, ఎందుకంటే మన చేతికి ఇది ఇవ్వబడిన సత్క్రియ అనమాట. నీ చేతికి వచ్చిన ఏ పని నేను నువ్వు శక్తి లోపం లేకుండా చేస్తుందా, ఆ మాట బట్టి మన చేతికి వచ్చిన పనిని మనం చేస్తున్నాం. ఈ మాట చదువుతుండగా అదే తిమోతి పత్రికలో, ఆ తీతు పత్రికలో ఇంకో మాట కూడా ఉంది 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఈ సత్క్రియలు అనేవి మనకు పరిచయం చేసింది ఆయనే, వాటిలో ఆసక్తి పుట్టించేది ఆయనే. అలా చేసి తన కోసం పవిత్రపరచుకుని, అంటే ఆ పాపపు పెంట నుండి మనల్ని పైకి లేపి తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఎన్ని రకాల రిజల్ట్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు చూడండి. ఫస్ట్ ఏం చేశాడు, మనల్ని దుర్నీతి నుండి విమోచించాడు కదా. ఇప్పుడు అదే కార్యక్రమం అందరి ఏళ్ళ జరగాలని మన ఆశ. ఆయన దుర్నీతి నుంచి విడిపి విమోచించడానికి చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది, కోట్ల మంది ఉన్నారు మన చుట్టుపక్కల, మన ఇంట్లోనే ఉన్నారు, మన ఇంటి పేరు గల కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు. ఇంకా విమోచన అనే మాట తెలియక ఇంకా దుర్నీతిలోనే సాగిపోతుండే వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిని, మనల్ని ఎలాగైతే విమోచించాడో వారిని కూడా విమోచించేటట్లుగా మనం సువార్త అనే సత్క్రియ చేద్దాం. అదే కదా ఈరోజు మన ఉద్దేశం. మరి సౌవార్తిక పేదరికంలో ఉన్న మనుషుల్ని సౌవార్తిక ఐశ్వర్యంలోకి నడిపించడానికే కదా మన ఆశ. కనుక ప్రభు సందులో మనల్ని మరొకసారి డెడికేట్ చేసుకుందాం. ఆ సత్క్రియలో ఆసక్తి కలగా ప్రజలుగా మనం ఉందాం, ఎందుకంటే ఆయన మన కోసం తన ప్రాణాలు అప్పగించాడు. ఈ మాటలు మనం మనసులో ముద్రించుకుందాం, ఎందుకంటే అవి నమ్మదగిన మాటలు కాబట్టి. నమ్మదగిన ఆ బైబిల్ పరిశుద్ధాత్ముడే నమ్మదగిన మాట అని చెప్పినప్పుడు అది ఎంత ఎఫెక్టివ్ అండి. పరిశుద్ధాత్ముడు అని చెప్పి నమ్మదగిన మాట కాబట్టి మనం సత్క్రియలను శ్రద్ధగా చేద్దాం. కాబట్టి ఈరోజు ఒక ఇది ఒక సత్క్రియ, ఇలాంటి అనేకమైన సత్క్రియలు చేస్తాం. ఫిజికల్గా చేస్తాం, మెంటల్గా చేస్తాం, స్పిరిచువల్గా చేస్తాం, ఫినాన్షియల్గా మనం చేస్తాం. మరి హగ్గయ్ ఇన్స్టిట్యూషన్ దర్శనాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళేటట్టు కొంతమంది డెడికేట్ చేసుకున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా సత్క్రియ చేస్తున్నారు. వెళ్ళు లేక పంపించు అనే ఒక స్లోగన్ మనకు తెలుసు కదా. మనం వెళ్ళగలం లేకపోతే వెళ్ళలేకపోతే ఇంకొకరు పంపిస్తాం, ఆ పంపించడానికి మనం సపోర్ట్ చేస్తాం. అది సత్క్రియ, ఒక మంచి క్రియ. కనుక ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ హృదయం ముద్రించాలని కోరుతున్నాను. తర్వాత తీతు, ఓకే సారీ, మొదటి తిమోతి పత్రిక 1:15 ఒక మాట, ఇంకో నమ్మదగిన మాట అండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యము అయినది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ చాలా అద్భుతమైన గుడ్ న్యూస్, శుభవార్త ఏంటంటే క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నాకు మూడు మాటలు జ్ఞాపకం వస్తుంటాయి, స్పేస్, టైం, మ్యాటర్. ఈ మూడు దేవుడికి లేవు కదండి. దేవునికి స్పేస్ అనేది లేదు, టైం అనేది లేదు, మ్యాటర్ అనేది లేదు. అయితే ఈ లోకానికి రావాలంటే ఆ మూడింటిలోకి రావాలి ఆయన. ఎందుకంటే ఈ లోకంలో స్పేస్ ఉంది, టైం ఉంది, మ్యాటర్ ఉంది. స్పేస్తో సంబంధం లేని దేవుడు స్పేస్లోకి రావాల్సి వచ్చింది, మ్యాటర్తో సంబంధం లేని దేవుడు మ్యాటర్లోకి రావాల్సి వచ్చింది, టైంతో సంబంధం లేని దేవుడు టైంలోకి రావాల్సి వచ్చింది. అది ఎంత కష్టం.
నేను అనుకుంటాను ఆ సిలువలో ఆయన చనిపోవడం కంటే అసలు ఆయన ఈ లోకంలో రావడమే పెద్ద పెయిన్. నేను ఫస్ట్ అనుకునే సిలువలో చనిపోయినప్పుడు మాత్రమే పెయిన్ అనుభవించాడు అనుకున్నాను. కానీ అసలు ఈ లోకంలోకి స్పేస్తో సంబంధం లేని దేవుడు స్పేస్లోకి రావడానికి, మ్యాటర్తో సంబంధం లేని వాడు దేవుడు మ్యాటర్లోకి రావడానికి, టైంతో సంబంధం లేని దేవుడు టైంలోకి రావడానికి, అది ఎంత పెయిన్, అది ఎంత పెయిన్ఫుల్. నేను ఈ మధ్యన శ్రీకాకుళం వెళ్ళి ఒక 4 రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాల్సి అనిపించింది, కానీ వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ ఏసీ లేదు. నాకేమో ఏసీ అలవాటు, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బట్టి నాకు ఏసీ అవసరం. నేను వెళ్ళాను, మా తమ్ముడికి బాగోలేదు. నేను ఒక 4 రోజులు ఉంటే వాడు సెట్ అయిపోతాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఏసీ ఫెసిలిటీ లేదని వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు ఏంటి, ఒక ఏసీ కోసమే నేను ఒక స్టెప్ దిగలేకపోతున్నాను కదా. దేవుడు ఎంత దిగిపోయాడు, ఆయన దేవుని కుమారుడుగా ఉండటం విడిచిపెట్టుకోవడానికి భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా చేసేసుకొని మరణమగునంతగా, సిలువ మరణమగునంతగా ఆయన ఎంత నలిగిపోయాడు, విధేయత చూపించాడు. ఈ లోకమునకు వచ్చను అనే మాటలో ఆయన పెయిన్ అంతా నాకు అనిపిస్తుంటున్నమాట. అయితే ఇంతకీ దేనికంటే పాపులను రక్షించడం, పాప స్వభావానికి దొరికిపోయిన నన్ను మనల్ని రక్షించడం ఎంత గుడ్ న్యూస్. ఈరోజు అది పెద్ద గుడ్ న్యూస్ కనిపిస్తుంది. అవును, పాప స్వభావంలో ఉన్న వ్యక్తిని నేను, పాపానికి మాట మాటికి దొరికిపోతున్న వ్యక్తిని. పాపం ఎంత వద్దనుకుంటే అంతగా వెంటాడబడుతూ ఆ పాపపు ఆలోచనలకి, పాపపు పరిస్థితులకి లొంగిపోతున్న వ్యక్తికి ఒక రక్షణ భాగ్యం ఇప్పటికీ నాకు ఫ్రెష్గా ఉంది. సువార్త ఈరోజు నన్ను రక్షించడానికి యేసు ప్రభు అంత త్యాగం చేశాడు, ఈ లోకంకి వచ్చాడు. ఈ మాట నమ్మదగిందంటే ఇంకా గొప్పగా ఉంది నాకు. ఎస్, నన్ను రక్షించడానికి నా ప్రభు సంబంధం లేని, కాలంతో సంబంధం లేనివాడు, పదార్థంతో సంబంధం లేనివాడు, స్థలంతో సంబంధం లేనివాడు కాలంలోకి, పదార్థంలోకి, స్థలంలోకి వచ్చేసాడు. ఎంత గుడ్ న్యూస్ నాకు. ఈ గుడ్ న్యూస్ నా ఇంట్లో మరి కొంతమందికి ఇవ్వగలగాలి, నా వీధిలో కొంతమందికి ఇవ్వగలగాలి, అది నా ఆశ. ఆ గుడ్ న్యూస్ ఎలాగో ఇవ్వాలి. అందుకోసం మేము గత కాలం మేలో ఒక 400 రోజులు వీధి సువార్త చేశాం. ఆ తర్వాత ప్రతి ఆదివారం వెళ్తుండే వాళ్ళు. కరోనా టైంలో మేము చేయలేకపోయాం. ఆ వీధి సువార్త ద్వారా, లేకపోతే ఏదో సండే స్కూల్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఏదో ఒక మ్యాజిక్ షోస్ అంటాము, లేకపోతే లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అంటాము, ఏదో చేస్తూ చేస్తూ ఈ గొప్ప సువార్తను అందించాలి. నన్ను రక్షించడానికి వచ్చాడు, ఎందుకంటే నా స్వభావమే పాప స్వభావం. నేను మేలైంది చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ ఆ మేలు చేయలేకపోతున్నాను. చేయగోరని కోరి ఆ చెడుని చేయాల్సి వస్తుంది. అయ్యో, ఇటువంటి దౌర్భాగ్యం స్థితించి నన్ను ఎవడు విడిపిస్తానంటే యేసు ప్రభు దొరికేశాడు. కనుక ఈ నమ్మదగిన మాట, ఉన్న అంగీకారం యోగ్యమైన మాట నేను ప్రకటించాలి కదా. ప్రకటించడానికి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఉంది ఇక్కడ. హల్లెలూయ, హగ్గయి ట్రైనింగ్. ఈ నమ్మదగిన 4 మాటల్ని మనం యాక్సెప్ట్ చేయడానికి, మనం ఇతరులకు ప్రకటించడానికి ఇక్కడ ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఉంది, ఒక అద్భుతమైన సపోర్ట్ ఉంది, అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది ఇక్కడ. చాలా ఈజీ ఇక్కడ. అందుకోసమే ఈ ప్రయాస, ఈ ప్రయత్నం అంతా కూడా. కనుక హగ్గయి ఇన్స్టిట్యూషన్లో ఒకసారి ఎవరైనా ట్రైనింగ్ అయితే వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు, ఇతరులు కూడా ఆ బెనిఫిట్ పొందాలని ఆశపడుతుంటారు. అలాంటి వాడు నేను ఒకటి. నేను సింగపూర్లో 1 మంత్ ట్రైనింగ్ అయ్యానండి. నిజం చెప్పాలంటే అక్కడ నేను ఒక 40% నాకు అర్థమైంది. ఎందుకంటే ఇంగ్లీష్ మొత్తం కదండి, నా ఇంగ్లీష్ మీద నాకు పెద్ద పట్టు లేదు కాబట్టి అందులో ఒక 40% నాకు అర్థమైంది. 60% నాకు అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క దీంట్లో ఉంటుంది కనుక నేను అంత ఫాలో అవ్వలేదు. కానీ ఆ 40% నాకు చాలా గొప్పగా ఉపయోగపడిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఒక చాలా మూవీస్ డబ్ చేయగలిగాను, ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో డబ్ చేయగలిగాను. చాలా మంది అక్కడి నుంచి, నాది రేడియో మినిస్ట్రీ, మీడియా మినిస్ట్రీ కాబట్టి ఆ హగ్గయి ట్రైనింగ్ వల్ల నేను చాలా నా దర్శనం ఎల్లారి చేయింది. దానివల్ల నేను చాలా రకాల, ఈరోజు జూమ్లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నట్టే హగ్గయిలో ఆ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ సువార్త ప్రకటనకి వచ్చిన ఆ తోడ్పాటు ఉంటారు, అంతా ఒకరిని ప్రోత్సహించుకుంటుంటాం కాబట్టి ఆ ప్రోత్సాహం వల్ల మనం విషయం ఎక్కువ సాగిపోతుంది, విశాలమైపోతుంది అనమాట. కనుక ఈరోజు మనం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నమ్మదగిన మాటల్లో మనం నేర్చుకుంటున్నాం, అది ఇతరులకు నేర్పించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఈ మాట మరొకసారి గుడ్ న్యూస్,
పాపుల నన్ను నేను నా పాపినైన నన్ను రక్షించడానికి క్రీస్తు యేసు అంటే పదార్థంతోను స్థలంతోను కాలంతోను సంబంధం లేని క్రీస్తు యేసు నా కోసం ఈ లోకానికి వచ్చేసాడు, పదార్థంలోకి వచ్చాడు, కాలంలోకి వచ్చేసాడు, స్థలంలోకి వచ్చేసాడు. అది ఎంత నమ్మదగిన మాట, అది నన్ను ఎంతో బలపరుస్తుంది. ఓకే, మరొక మాటకు వెళ్తాం. అందులో దానికి సంబంధించి మాట మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. తన ప్రజలు పాపంలో ఉన్నారు, అయినా తన ప్రజలే. అదే గుడ్ న్యూస్. ఇక్కడ యేసు ప్రభు ఇంకా పాపులుగా ఉండగా, ఇంకా శక్తి శత్రువులమై ఉండగా, ఇంకా బలహీనమై ఉండగా మన కోసం వచ్చేసాడే. మనం తన ప్రజలు అనుకుంటున్నాడే, పాపంలో ఉండే వాళ్ళని తన ప్రజలు అనుకుంటూ ఆ తన ప్రజల్ని పాపంలో ఉంచుకుంటూ అందరూ రక్షించడానికి ఆయన 33.5 సంవత్సరాలు డిమాన్స్ట్రేట్ చేశాడు ఈ బాడీలో నేను రక్షకుండానే. అది ఎంత గుడ్ న్యూస్! కనుక ఈ నమ్మదగిన గుడ్ న్యూస్, ఈ నమ్మదగిన మాటల్ని మనతోనే ఉంచుకుందామా, ఇతరులకు ప్రకటిద్దామా? ఇతరులు ప్రకటించడానికి మనకు ట్రైనింగ్ అవసరం కదా. ఆ ట్రైనింగ్ హగ్గై ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను పొందాను, మనం అందరం పొందుతున్నాం. ఓకే, మరొక మాట 1 తిమోతి 4:8-9 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిందైనందున అది అన్ని విషయంలోను ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము అయి ఉన్నది. మరోసారి చదువుతా, శరీర సంబంధమైన సాధకం, ఎక్సర్సైజెస్, బాడీ బిల్డింగ్, రకరకాలు ఉన్నాయి కదా శరీర సంబంధమైన రకరకాల ట్రైనింగ్స్ అన్నాం పోనీ, అవి ప్రయోజనమే. ఇప్పుడు మిలిటరీలో ఉన్నారనుకోండి, ఏమీ తెలియని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి మిలిటరీలో ఒక సోల్జర్గా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వల్ల కదా ఒక మామూలు వ్యక్తి భయంకరమైన ఒక ఆయుధంలా తయారైపోతాడు. ట్రైనింగ్ లేకపోతే ఆ సాధకం ప్రయోజనమే కదా. ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, శరీర సంబంధమైన సాధకాలు చాలా ఉన్నాయి, అవి ప్రయోజనమే. అయితే కొంతవరకు అది ఎప్పటి జీవం విషయంలోనే ప్రయోజనం. ఇది శరీర సంబంధమైన జీవితం సాధకం, శరీర సంబంధమైన ట్రైనింగ్స్ ఈ లోకం వరకే, కానీ దైవభక్తి అనేది ఇప్పటి జీవ విషయంలో తప్పకుండా మనకు హెల్ప్ చేస్తుంది, రాబోయే జీవ విషయం అంటే ఇందాక అనుకున్నా కదా నిత్య జీవితం, అది అసలు జీవితం. ఆ రాబోయే జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందు అది అన్ని విషయంలో ప్రయోజనకరము. కాబట్టి దైవభక్తికి సంబంధించింది ఏది కూడా మనం సెకండ్ స్టేజ్లోకి తీసుకెళ్ళకూడదు, సెకండ్ ప్రయారిటీలోకి తీసుకెళ్ళకూడదు. ప్రయారిటీ శరీర సంబంధమైన సాధకం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దైవభక్తి సెకండ్ ప్రయారిటీ ఇచ్చావనుకో నువ్వు చాలా లాస్ అయిపోతావు. ఇప్పుడు దైవభక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, శరీర సంబంధమైన విషయాలకు ఆ శరీర సంబంధమైన ట్రైనింగ్స్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి, అది మీకు మేల్కొలుగుతుంది, అది ప్రయోజనం, అది అన్ని విషయాల ప్రయోజనం. అంటే ఇప్పుడు దైవభక్తితోనే ఉండిపోండి, శరీర సంబంధ విషయాలు ఏమి ఉండదని కాదు కదా. ఓకే, శరీర సంబంధ సాధకం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, నీ జీవితం కాపాడుకోవడం కోసం, నీ ఉద్యోగం కాపాడుకోవడం కోసం రకరకాల ట్రైనింగ్స్ నీకు అవసరం, రకరకాల ఎక్సర్సైజ్ నీకు అవసరం. ఓకే, అవి ప్రయోజనం, కానీ అది ఇప్పుడు ఈ జీవితంతో క్లోజ్. నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని విడిచిపెడతావో అవన్నీ క్లోజ్, వాటి వల్ల ఉపయోగం లేదు. కానీ దైవభక్తి, దేవునితో కనెక్ట్ అవ్వడం, భక్తి అంటే నేను వేరే డెఫినేషన్ పెడతానండి. భక్తి అంటే కేవలం కొన్ని గంటల పాటు ఆరాధిస్తూ బైబిల్ వేసుకుని ముందు వేసుకుని కూర్చుని అధ్యాయాలు చదివేసుకుంటూ లేకపోతే పెద్ద లిస్ట్ పెట్టుకుని అందరి కోసం ప్రార్థన చేస్తూ అదొక అలవాటుగా చేసేసుకోవడం భక్తి కాదు. దేవునితో కనెక్ట్ అవ్వడం, దేవుని మనసును తెలుసుకోవడం, దేవుని సంతోష పెట్టడానికి ఏం చేయాలని ప్రతి క్షణం తప్పించిపోవడం అన్నమాట. నేను ఈరోజు ఒక విషయం ఆలోచించాను. ఒక చిన్న కాగితం ఉందనుకోండి, ఒకవైపు వైట్గా ఉంటే దాన్ని పారేయను, దాన్ని ఉంచుతాను, దాని మీద ఏమైనా రాసుకోవచ్చు కదా అని.
చాలా వస్తువులు నా ఇంట్లో చెత్త వస్తువులు ఉంటాయి, అవి పారేయకుండా ఉంచుతాను ఎందుకంటే అది ఉపయోగపడతాయి కదా అని. అప్పుడు అనుకున్నాను ఇంత చెత్త వస్తువుల్ని అది రీయూజ్ చేయడానికి దాన్ని ఎలాగో గులాగ దాన్ని ఏదో ప్రయోజనం కోసం ఉంచుతున్నావే, ఇంత విలువైన సువార్త కోసం నువ్వు ఏం చేస్తావు, చెత్త వస్తువును కూడా నువ్వు అంత గొప్పగా దానికి ఏదో ప్రయోజనం కలగాలని ట్రై చేస్తావు కదా, ఇంత విలువైన సువార్త, ఎంత విలువైన సువార్త, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వవ్యాపి, సర్వ కృపాలయ యెహోవా, సర్వ సైన్యక యెహోవా, సర్వ అధిపతి అయిన యెహోవా ఈ భూమి మీదకి రావడం అది ఎంత విలువ, అది ఎంత గొప్పది, అంత గొప్ప సువార్తని నువ్వేం చేస్తావు, దాన్ని ఒకసారి చెప్పొదిలేస్తావా, దాని సంగతి ఏం చేస్తావు, ప్రతి క్షణం దాన్ని వాడుకోవాలి కదా. ఈరోజు దేవుడు గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు, గొప్ప అద్భుతమైన అవకాశం. కనుక దైవ భక్తి అంటే దేవునితో కనెక్ట్ అవ్వడం, దేవుని మనసుతో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనకు చాలా ప్రయోజనకరం. ఈ వాక్యము ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు కూడా నమ్మదగిన మాటలు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మాల్సిన మాటలు, అవి నమ్మి జీవించాల్సిన మాటలు, నమ్ముకొని జీవించాల్సిన మాటలు, అవి పూర్ణ అంగీకారంకు యోగ్యమైన మాటలు. మొదటి తిమోతి పత్రిక 6:6 ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. దైవభక్తి ఇందాక చెప్పిన కనెక్ట్ అవ్వడం, దేవునితో కనెక్ట్ అయిపోవడం, దేవుని పాదాలు పట్టుకుని వదలకుండా ఉండడం, ఏ పరిస్థితుల్లో సరే ఆయన ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పర్పస్ వైపు చూడడం, ఆయన ఆయన మనసు అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా దైవభక్తి. అది సంతుష్ట సహితంగా ఉంటే గొప్ప లాభ సాధన ఉంటుంది. ఇప్పుడు ఏదైనా లాభం అనే మాట మంచిదే కదా మనకి, మరి దైవభక్తిలో ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి సాధిస్తే అది ఎంత లాభం, అది గుడ్ న్యూస్. లాభం అనే మాట ఇంకో మాట చెప్పు, గుడ్ న్యూస్. ఈరోజు మనం అందరం కూడా దేవుని కోసం పనిచేసే అవకాశం దొరికినప్పుడు, టైం దొరికినప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు చేసేద్దాం. ఎందుకంటే అది నీకు సంతృప్తి కలిగించాలి, దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వగలగాలి, మరి కొంతమంది నువ్వు కనెక్ట్ చేయగలగాలి, అది నీకు గొప్ప లాభ సాధకం అవుతుంది. ఈ నమ్మదగిన మాటలు మనకు గుడ్ న్యూస్, మనం ఇతరులకి నేర్పించాల్సిన గుడ్ న్యూస్ ఉంటాం. ఇక 4వదిగా నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడతాను. 2 తిమోతి 2:11-13 ఈ మాట నమ్మదగింది ఏది, ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. ఇది జీవితం అంతా చేయాల్సిన పని అండి. నేను 17వ సంవత్సరం రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత అప్పటి నుంచి చనిపోవడం ప్రాక్టీస్ చేస్తున్నాను. చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ క్రియలు, వాటన్నిటిలో చనిపోవడం, నా అవయవాలను చంపడం ట్రై చేస్తున్నాను. అయితే అయిపోయిందా క్లోజ్ అనుకున్నా లేదు, మళ్ళీ కొన్ని బతుకుతున్నాయి, వాటిని మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏజ్ పెరిగే కొలది ఆ ఏజ్కి సంబంధించిన మళ్ళీ వస్తున్నాయి. చిన్నప్పుడు నాకు తెలియదు ఫలానా విషయాలు నాకు వస్తాయని తెలియదు, అయిపోయింది అబ్బా నేను మారిపోయాను, నేను పరిశుద్ధి అయిపోయాను అనుకున్నాను, కానీ ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్. ఒక్కొక్క ఇయర్ గడిచే కొద్ది, ఇప్పుడు నా 55 ఇయర్స్, ఈ వయసులో రావాల్సిన కొన్ని వస్తున్నప్పుడు వాటిలో కూడా మళ్ళీ నేను చనిపోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను, చెయ్యాలి కూడా. ఇంకా ఇంకొన్ని నిమిషాల్లో ఆ పాత ఏంటి నవీన పురుషుడు ఉన్నాడు కదా, మళ్ళీ పాత పురుషుడు ఉన్నాడు కదా, ప్రాచీన పురుషుడు, ఆ ప్రాచీన పురుషుడు బతుకుతున్నాడు, వాడిని చంపుతా ఉండాలి ఇప్పుడు. అయితే నమ్మదగిన మాట ఉందేంటంటే ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహిస్తే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. అది ఇంపార్టెంట్ థింగ్. మనం ఏలే వారిగా ఉంటాం, 1000 ఏళ్ళ పరిపాలన ముందుందండి, అందులో మనం ఆయనతో పాటు ఏలుతూ ఉంటాం. ఫిజికల్ వరల్డ్లో మనం ఫిజికల్గా గవర్నర్స్గా ఉండిపోతున్నాం. యోసేపు ఎలా అయితే ఈజిప్ట్ గవర్నర్ అయ్యాడో అలా మనం కూడా గవర్నర్స్ అవ్వబోతున్నామండి, నమ్మండి. ఇది నమ్మదగిన మాట. ఆయనతో కూడా ఆయనను ఎరుగము అంటే ఎంత ప్రమాదం, మనలను ఆయన ఎరుగును అను. నాకు యేసుప్రభు తెలియదు, ఆ రక్షణ తెలియదు, నా బతికింతే అనుకుంటే ఆయన కూడా అంటాడు ఓకే నువ్వు నాకు తెలియదు. నిత్య జీవితంలో 5 బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు మనకు తెలుసు కదా, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అమ్మో అది ఎంత ప్రమాదం. కాబట్టి మనం ప్రతిరోజు యేసు నాకు తెలుసు, ఆ యేసు నువ్వు తెలుసుకో, ఆ జీవి అలాంటి కాన్సెప్ట్తో బ్రతకాలి మనం. యేసు నాకు తెలుసు, ఆ యేసు నువ్వు తెలుసుకో. మనము నమ్మదగని వారమైన నువ్వు
ఆయన నమ్మదగిన వాడుగా ఉండను, ఆయన తన స్వభావంకు విరోధంగా ఏమీ చేయలేడు. ఆయన నమ్మదగిన వాడు అంటే ఆయన స్వభావమే నమ్మదగిన వాడండి, ఆయన మాటలు నమ్మదగినవి అంతే. ఆ మాటకి మించి ఆయన ఏం చేయ, ఆయన స్వభావంకి మించి ఆయన ఏం చేయలేడు. ఎట్టి పోసం ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. నా ఎందుకు వచ్చు అని ఎంత మాత్రం తోసివేయను అంతే. అడుగు ఇస్తాను, వెతుకు దొరుకుతాను, తలుపు తట్టు తెరుస్తాను, నిన్ను క్షమిస్తాను, ప్రయాసపడి భారం మోసుకుంటాను, సమస్త జల్లారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నేను సాత్వికను దీన మనసు గలవాడు కనుక నా మీద మీ కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఏదో నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి కలుగును. ఇవన్నీ నమ్మదగిన మాటలు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన అంతకు విరుద్ధంగా ఏం చేయలేడు. కనుక ఈ గుడ్ న్యూస్, ఈ నాలుగు నమ్మదగిన మాటలు గొప్ప గుడ్ న్యూస్. మనకి మనం సువార్త ప్రకటించడానికి మనం ప్రోత్సహించే మాటలు ఇవి. మనం వాటిని గట్టిగా పట్టుకుందాం, వాటి కోసం వాటితోనే బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, చక్కని మాటలు. నమ్మదగిన నాలుగు మాటలు మీద చక్కని మాటలు మనకు వినిపించారు. అయితే ఈ ఇటువంటి దేవుణ్ణి మనం ప్రకటించాలంటే హగ్గయి ట్రైనింగ్ అనేది మనకి చాలా అవసరము. అంచేత మీరు ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలించుకోక. ఆమేన్.